అండ్ నేను అనుకుంటా అబ్బాయి అన్నాళ్ళు ఇంకా డాన్స్ చేయాలి, ఇంకా ఎన్నాళ్ళు ఫైట్లు చేయాలి, ఏంటో చాలేరా బాబు ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళి రీ రికార్డింగ్ తోటి బొమ్మని మన హీరోయిజా లేపేస్తే హాయిగా వెళ్ళావా షూటింగ్కి, మేకప్ తురు తీసుకున్నాం, డబ్బులు ఇచ్చారు, జోలి పెట్టాం, ఎంత బాగుంటుంది. అలాంటి పరిస్థితి కాదు మంది, మనం ఆడాలి, ఫైట్లు చేయాలి, ఒరిజినల్గా మనది చేయాలి, ఒళ్ళు ఫోనం చేసుకోవాలి. అప్పుడు కానీ ప్రొడ్యూసర్లకి తృప్తి ఉండదు, చూసే ఆడియన్స్కి తృప్తి ఉండదు, డైరెక్ట్గా తృప్తి ఉండదు, నాకు తృప్తి ఉండదు. ఎందుకంటే ఏ మాట కష్టపడాలి అంటాను, మన తృప్తి కోసం మనం కష్టపడాలి. సో అందుకనే ఏదో అలా అలా అనుకుని వాళ్ళు వాళ్ళు చూసుకుని వీళ్ళు చూసుకుని ఇలాంటి పుస్తకాలు రావు, మనం కష్టపడితేనే వస్తాయి. ఆ కష్టపడే వాళ్ళకి ఆ రిసెప్షన్ ఇంకొలా ఉంటుంది, ఇది చాలా మంచిది. అయితే ఒకటి ఫైనాన్షియల్గా మాత్రం ఇబ్బందికి గురయ్యేలాగా, కష్టానికైతే మాత్రం నేను సమాధానం ఇందాక చెప్పాను, ఫైనాన్షియల్గా అయితే మాత్రం డెఫినెట్గా 10 మంది అందరం మంచి మనసుతోటి తలొక చెయ్యి ఇవ్వాలి. నేను మెకానిక్ అల్లుడు సినిమా షూటింగ్ జరుగుతుండగా అమెరికా కొన్ని వారాల గ్యాప్ తర్వాత వెళ్ళాను. తిరిగి వచ్చిన తర్వాత సీతారోజు, చిత్ర శివరంజనం ఇలాంటివన్నీ ఉంటాయి. అప్పట్లో ఏముంది కుర్రోళ్ళ ఉత్సాహం, మన ఫోటోలు పడినవా, ఏం పడ్డారు, ఏం రాశారు అనేది ఉంటుంది. సో నా 3 వారాల దగ్గర పెట్టారు, సరే అయితే అని నేను లేకుండా కొంత భాగం షూట్ చేసుకున్నారు మెకానిక్ అల్లుడు. నేను చూశాను ఈ పుస్తకం, నెక్స్ట్ ఇంకొక మ్యాగజైన్ చూశాను, ఎక్కడ ఏంట్రా మన బొమ్మ లేదు అన్నది ఫీలింగ్ వచ్చింది. ఏమై ఉంటుంది మన బొమ్మ లేదు అని చూస్తే, ఏరా ఏంటి ఎవరు కవర్ చేయట్లేదు ఏంటి, సితార్లో నాగేంద్ర కుమార్ అయినా కవర్ చేస్తాడు కదా, నీదా నాగేంద్ర కుమార్ కాదు, సారీ నాగేంద్ర మోహన్ కోటేటి, సారీ ప్రసాద్ నీ పేరు వస్తుంది, ఎక్కడ కూర్చున్నా అలాగే రా భక్త ప్రహ్లాద్ తండ్రి పేరు ఏంటి, ఆయన మనసులో కూడా ఉంటుంది, ఎప్పుడు దొరుకుతున్నా చంపేద్దాం ఆ రకంగా అనుకోవచ్చు. కొంచెం ఇక్కడ కూడా తనకి ఇచ్చాను మా మా శ్రీహరితో పోల్చాను తన్ని, నేను రాక్షసుగా పోల్చుకుంటాను, రాదయ్యా నాకు నేను మిమ్మల్ని అంటాం. సరే అయితే అయిన తర్వాత ఎందుకు లేదు ఏంటి అని అన్నాను, అన్ని మ్యాగజైన్లు ఆ 2-3 వారాలు ఆ 2 ఏంటి నాకు చాలా ఆశ్చర్యం, ఎక్కడో చూడ ఎంతో ఒకటి కవరేజ్ వస్తుంది, పైగా సినిమా జరుగుతుంది కదా అని అనే తర్వాత, సార్ మీ మీద అలిగారంటండి ఇప్పుడు జర్నలిస్టులు. నా మీద అలగటమా, అవునండి, అందరు కలిసి లోపాయి గారుగా ఒక నిర్ణయం తీసుకున్నారు మీది కవర్ చేయకూడదని. అదేంట్రా, అసలు జర్నలిస్ట్గా ఇచ్చే విలువ అంత ఇంత కాదు, ఇంతవరకు గతంలో కానివ్వండి భవిష్యత్తులో కానీ ఏ హీరో ఇవ్వనటువంటి కవర్ పేజీలు నేను ప్రత్యేకించి వాళ్ళకి ఇస్తుంటాను. నేను కిళ్ళికుట్లో హ్యాంగ్ చేసినప్పుడు జ్యోతి చిత్ర అదే స్టిల్లు, సితార అదే స్టిల్లు, 2-3 రోజుల్లో వచ్చి శివరంజన్ అదే స్టిల్లు ఇలా ఉండకూడదని అంత సెన్సిబుల్గా నేను ఆలోచించి ఒకరికి ఇచ్చింది మరొక ఇవ్వకుండా వేరువేరుగా ఇస్తాను, దానికి నేను మళ్ళీ డ్రెస్ వేసుకుని మళ్ళీ డ్రెస్ మార్చి వాళ్ళ కోసం ప్రత్యేకించి స్టిల్స్ తీసి ఆ స్టిల్స్ ఇచ్చేవాడిని అంత ప్రత్యేకించి ఇంపార్టెన్స్ చూపిస్తే ఇదేంటి ఏం నేర్చుకో, పైగా నాకు క్లూ లేదు ఏంటి అని అనుకుంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఆయన కారణం అని తెలిసింది. అయిన తర్వాత ఓకే ఏంటంటే కారణం, లోపల నాకే నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇంకెవరో సీన్స్ జరుగుతున్నాయి, లోపలికి వెళదామని వెళ్ళబోతుంటే నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోలో డిస్టర్బెన్స్ అనో లేకపోతే ఏదో ఆయన ఎవరిని అని నిర్మాత అల్లు అరవింద్ గారు ఎవరిని రానివ్వద్దు అని తలుపేసారంట. లేకపోతే ఆ రోజు హెవీ సీనియర్ జరుగుతున్నాయి, అదే అదే డౌట్ ఉంది, నేను ఉండి వెళుతుండగా ఆ రోజున లాస్ట్ డే షూటింగ్ నేను వెళ్ళిపోవాలి అలాంటి ఏదో ఉండే. ఆ రోజు జరిగిన తర్వాత నేను 3 వారాల తర్వాత పేపర్ చూసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, లోపల ఉన్నారు మా ఇద్దరి మధ్య జరిగే సీన్ అనమాట, కవివరాయ్ జరిగే సీన్ని బయట ఎవరు క్యాప్చర్ చేయకూడదు, ఎవరు దాన్ని విని రాసుకోకూడదు, అప్పట్లో కొంచెం ఫ్రీగా వచ్చాడు అని అక్కడ ఆ విషయం ఎవరికి తెలియదు. ఒకరుండి గేట్ గారు ఉండి ఒక సెక్యూరిటీ వాడు లోపల వీలేదు, నా పేరు సోన్స చెప్పాయా రమ్మంటారు, ప్లేస్ ఎవరు వెళ్ళటం వీలేదండి అని చెప్పాడు. అది ఇంతగా ఇగో హర్ట్ అయి ఉంటుంది, వాళ్ళకి చిన్న అవమానం జరుగుతుంది, ఇలా అన్నారు అని ఒక మాట నాకు తెలియజెప్తే కనుక అప్పుడే ఏమనుకోద్దయా వాడేంటి వాళ్ళని పట్టించుకోవద్దు ప్లీజ్ రురా, కానీ ఇది వార్త ఇదే రాయి ఇంత మించి రాయకవాలి ఇది కవర్ చేయకు అని చెప్తే అయిపోయింది. నాకు చెప్పకుండా అతను ఇంత నిర్ణయం తీసుకోవడమే కాకుండా తోటి జర్నలిస్టులు అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నా గురించి ఏ వార్త రాకుండా చేశాడు.
వెరీ గుడ్, బాగుంది, మంచి నిర్ణయం తీసుకున్నావు. దీనిలో నష్టం నాకేమీ లేదు. ఏదైనా ఉంటే మీకు నష్టమేమో, లేదంటే ఆర్ట్ వీళ్ళు రీడర్స్ ఏమైనా ఇబ్బంది పడతారేమో అని నేను చేశాను. నీ నిర్ణయం తీసుకున్న నిర్ణయం మాత్రం నువ్వు మార్చకు, ఆ నిర్ణయం కట్టుబడి ఉండు. నువ్వు అలా అని చెప్పేసి నా దగ్గర వచ్చి నేను నా మీట్ అయ్యాను అని నేనేమో అలాగ ఏమనుకోక నేను అంటాను, కానీ నువ్వు మాకు ఇదే నిర్ణయం తీసుకో, నీ తోటి జర్నలిస్ట్ తోటి ఇలాగే నిర్ణయం తీసుకోండి, నా గురించి ఏమీ కవర్ చేయదు, నాకెంతో సుఖంగా హాయిగా ఉంటుంది అని పెడదాం. ఇంకా అది నీకేమన్నా 30 రూపాయలు తీసుకొని బయట తిన్నపడ్డ ఒక వాచ్మెన్ గుర్క ఆపితే మీరు ఆగారు, ఆ విషయం నాకు తెలియలేదని చెప్పి నన్ను మీరు చేశారు, ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని అన్నారు. దానికి మధ్యలో అల్లు అరవింద్ గారు ఉన్నారు, కరెక్ట్ గా అక్కడ చెప్పద్దు, సారీ చెప్పద్దు, మీరు ఈ నిర్ణయం ఇలా కొనసాగించండి.